గుడ్ మార్నింగ్ అండి ప్రేక్షకులందరికీ కూడా. నిన్న తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆరోపణలు చేసిందో అందులో ప్రతి ఒక్కటి కూడా 101% కరెక్ట్ అన్నమాట. కావాల్సి వస్తే క్యాగ్ నివేదికలు ఏవైతే ఇప్పుడు అప్లోడ్ అయ్యి ఉన్నాయో అప్ టు జూలై వరకు అనమాట, దాన్ని చెక్ చేసుకోవచ్చు అందరూ కూడా. దాంట్లో క్లియర్ గా ఉంది ఫస్ట్ పాయింట్ అందులోనమాట, ఏదైతే గనక ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48,295.58 కోట్లు టార్గెట్ పెట్టుకుంది, బడ్జెట్ ఎస్టిమేట్ అనమాట వాళ్ళు ఇచ్చింది. వేరే ఎవరితో నెంబర్స్ కానీ, ఇది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్, గవర్నర్ గారి దగ్గర ఆమోదం. అందులో ఆల్రెడీ దాదాపు 69% ఇప్పటికే మొదటి 3 నెలలకే అప్పు చేసేసారు. ఎంత? 33,294.99 కోట్లు అనమాట మొత్తం అప్పు చేసేసారు ఇప్పటికే. అంటే ఇంకా మిగతా 9 నెలలకి కలిపి అసలు గవర్నమెంట్ బారో చేయగలిగింది కూడా వారి లెక్కల ప్రకారం కూడా 15,000 కోట్ల కంటే కూడా లేదు. కానీ మనకి తెలిసి ఏదైతే ఈ మొదటి క్వార్టర్ అయిపోయిందో Q1 ఏప్రిల్ మే జూన్ అయిపోయిందో, ఈ జూలై ఆగస్టులో కూడా మళ్ళా ఫ్రెష్గా అప్పులు అయితే ఏదైతే చేశారో దానితోటి కేవలం 3-4 వేల కోట్ల కంటే కూడా స్పేస్ లేదు ఇంకా అప్పు చేయటానికి అని చెప్తున్నారు. సరే, అప్పులు చేయటం తప్పు కాదు, కానీ అప్పులు చేసి ఏం చేశారు? కొన్ని ఏమన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారా? మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమన్నా ఎసెట్ క్రియేట్ చేశారా? సరే, ఎప్పుడూ లేని అవాంతరం COVID-19 వచ్చింది, కరోనా వైరస్ సోకింది, అందుకని రెవెన్యూస్ అన్ని పడిపోయినాయి, అందుకని సంక్షేమ పథకాలకు కానీ ప్రజలను ఆదుకోవటానికి కానీ అప్పులు చేశాము అని అన్నారు అనుకోండి. ఈ సమయంలో ఒక్క మాట అయితే చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ప్రతి పైసా కూడా ఇచ్చింది రాష్ట్రాలను ఆదుకోవటం కోసం అండి ఈ టైం. కాబట్టి గత సంవత్సరం ఇదే 3 నెలల్లో కేంద్రం ఇచ్చిన డబ్బులకి ఈ సంవత్సరం ఇచ్చిన డబ్బులకి చూస్తే కనుక మీకు ఒకటే లెక్క అనమాట సింపుల్. అందులో గ్రాంటీ నైట్ కాలం కింద వస్తుంది. 2,700 కోట్లు గత సంవత్సరం జూన్ వరకు ఇచ్చారు, ఈ సంవత్సరం ఆల్రెడీ 8,000 కోట్లు పైచిలికి ఇచ్చారు. అంటే కేంద్రం ఆదుకున్నట్టే కదా. అంటే మీ కోవిడ్ పైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకి తన జేబులో నుంచి కాకుండా ప్రజల సంక్షేమానికి కేంద్రం డబ్బులు దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చింది ఖర్చు పెట్టింది. అయితే మరి మిగతా డబ్బు మరి అప్పులు చేసిన డబ్బులు మిగతా ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పేసి మీరు చూసారనుకోండి, మొదటి నెల ఎంత చేశారు, 2 నెలలు ఎంత చేశారు, మీకు విడతల వారీగా మీరు చూస్తే కనుక అందులో నిజంగా భయం వేస్తుంది. ఎందుకంటే ఇంకా కొద్ది నెలలు దాటితే కనుక అసలు జీతాలు కూడా కట్టలేరేమో, జీతాలు కూడా కట్టలేని పరిస్థితి వస్తే కనుక ఇది ఎంప్లాయీస్కి ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఒక బిల్లు కూడా క్లియర్ చేయలేని పరిస్థితి వస్తే దొంగదారులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం. ఆ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ దొంగదారుల్లో ఏంటి, ఆల్రెడీ ఎస్పీవీల పేర్లు అంటారు, లేకపోతే ఏదో కార్పొరేషన్స్ అంటారు, ప్రతి దానికి ఏ ప్రాజెక్టు ప్రమోట్ చేసినా. అందులో నాకు తెలిసిన విషయం ఏంటంటే యాన్యుటీ మోడల్స్ కూడా పెట్టేసి కాంట్రాక్టర్లకు ఎవరికైతే వీళ్ళు ముందే అగ్రిమెంట్ చేసుకున్నారో మీకు ఇస్తాం ఈ కాంట్రాక్టర్ అన్న కాంట్రాక్టర్ని, మీరు ఒక బ్యాంక్ కార్డుని ఎత్తుక్కోండి, ఆ బ్యాంక్ కార్డు అప్పు ఇస్తే కనుక ఆ కార్పొరేషన్కి ఆ అప్పుతోటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తా, మీకు బిల్లులు కూడా పే చేయటం అవుతుంది, కాబట్టి మీకు కావాల్సిన లాభం కూడా అందులోనే ఫ్యాక్టర్ చేసుకుని ముందుకెళ్ళండి అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఏది రాష్ట్రానికి అప్పు తీసుకురావడం కోసం. ఇంత పరిస్థితి కనుక కొనసాగితే కనుక ముందు మన ఆర్థిక పరిస్థితి, మన ఫైనాన్సెస్ కూడా రాష్ట్రానికి కాంట్రాక్టర్లే శాసించే పరిస్థితి ఆ పరిస్థితి ఉంటుందా? గతంలో కూడా విమర్శలు వచ్చాయి అమెరికా లాంటి సంస్థల నుంచి ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తోంది అని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా సోర్సెస్ ప్రకారం తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ వీరికి కన్సల్టెన్సీ చేస్తున్న మనిషి కూడా ఎవరో కాదండి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో స్కాముల్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళిన ఒక ఆయన చుట్టమే ఇప్పుడు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడని చెప్పేసి కూడా నాకు క్లియర్ గా తెలిసింది. అప్రోప్రియేట్ టైం అప్పుడు దానిపైన మొత్తం డీటెయిల్స్ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం కూడా జరుగుతుంది, అందులో డౌటే లేదు. అందులో కాబట్టి ఇట్లాంటి బ్రోకర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఇట్లాంటి అప్పులు ఎందుకు తీసుకురావాలి, సంక్షేమం చెయ్యకూడదని మేము అంటలా, సంక్షేమం చెయ్యాలి. కానీ ఒక చైనీస్ పవర్ ఉంది చూసారా, చేపలు పట్టడం నేర్పించాలి కానీ చేపలు తినటం నేర్పించకూడదు. ఎప్పుడు చేపలు తింటమే కంటిన్యూస్ గా నేర్పిస్తే కనుక ఇంకా మనిషి పైకి ఎక్కడ గ్రో అవుతాడు. సో ఇప్పుడు కుటుంబరావు గారు మీరు చెప్తున్న దాని ప్రకారం తీసుకొచ్చిన అప్పులన్నీ సంక్షేమ కార్యక్రమాల పేరుతో పంపకాలకే సరిపోయినాయని చెప్పదలుచుకున్నారు.
ఒక్క సంక్షేమ కార్యక్రమాలే కాదండి, వీళ్ళు చేస్తున్న వేరియస్ స్కీమ్స్ లైక్ ఇప్పుడు లిక్కరే ఉందండి. లిక్కర్కి మీరు ఇంత ధరలు పెంచారు, రెవెన్యూ వచ్చింది అని అంటున్నారు. రెవెన్యూ వచ్చింది అన్న తర్వాత కూడా బెవరేజెస్ కార్పొరేషన్ కానీ ఇటు ఆ డిపార్ట్మెంట్కి ఏ విధంగా బిల్స్ పే అవుతున్నాయి అని చెప్పేసి మనం చెక్ చేస్తే కనుక గవర్నమెంట్ వివిధ క్లెవర్గా అనమాట, చాలా క్లెవర్గా. ఎందుకంటే ఒకటి, పవర్లో ఉన్న మనుషులు ఏ నేరాల పైన జైలుకి వెళ్ళారండి? ఆర్థిక నేరాలే కదా బేసికల్లీ. ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్, ఈడీ కేసులు అన్నీ పెట్టుకునే కదా వెళ్ళింది. వారికి ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా మనీ లాండరింగ్ చేయాలి అన్నీ తెలుసు. కాబట్టి ఆ టెక్నిక్స్ అన్నీ వాడుతానే ప్రభుత్వ ధనం కూడా ఏ విధంగా సైఫన్ చేయాలి, ఏ విధంగా కొట్టేయాలి అనేది అన్ని విధాలా అప్లై చేస్తున్నారు. ఇక్కడ నిజంగా ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఈ అప్పులు ఇప్పుడు తీసుకొచ్చే సరే సంక్షేమ కార్యక్రమాల పేరుతో కొంత నేరుగా నగదు బదిలీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది, నగదు నేరుగా పంచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇవన్నీ కూడా 5 ఇయర్స్ కంటిన్యూ చేయాలంటే 5 సంవత్సరాలు కూడా ఈ స్థాయిలోనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఈ స్థాయిలోనే అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో అప్పులు దొరికే పరిస్థితి ఉంటుందా? సరే కొత్త ప్రాజెక్టులకి కార్పొరేషన్లు కాంట్రాక్టర్లు వాళ్ళు అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే తెచ్చుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుందని చెప్తున్నారు. మిగతా వాటి పరిస్థితి ఏంటి? అవి అమలయ్యే పరిస్థితి ఉంటుందా? వాటికి అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు రావు అండి, డబ్బులు రావు. నేను అందుకే చెప్తున్నా కదా, దొంగదారులు ఎతుకుతున్నారు ఇట్లా కార్పొరేషన్ల రూపేనా కానీ వేరే రూపేనా కానీ తీసుకోవాలని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కూడా ఏం చేస్తున్నారంటే ఇందులో పీడీ అకౌంట్లో వివిధ డైవర్షన్స్ చేస్తున్నారు. ఆ డైవర్షన్స్ పైన కేంద్రం కూడా ప్రశ్నించాల్సింది ఉంది. ఇవరకు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కేవలం 1500 కోట్లు బిల్లులు ఇవ్వలేదు, పీడీ అకౌంట్లు చెక్ చేయాలి అని జీవీఎల్ నరసింహారావు గారు అందరు కూడా అంత రాద్ధాంతం చేసినారు. ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు దాకా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 3 నెలల రాష్ట్రానికి ఇస్తే ఎన్ని పీడీ అకౌంట్లు? మీకు క్లియర్ గా చెప్తున్నా, 2019 మార్చి ఎండికి ఎన్ని పీడీ అకౌంట్లు ఉన్నాయో దానికి డబల్ ట్రిపుల్ అయిపోయినాయి. ఇప్పుడు డబల్ ట్రిపుల్ అయిపోయినాయి అకౌంట్లు అయిపోయి డబ్బులు సైఫన్ అవుతుంటే కేంద్రం కూడా ఎందుకు చూస్తుంది? విష్ణు గారు, కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో 1 ఏడాది కాలంలోనే దాదాపు 100,000 కోట్లు